రవి, గుట్టుపాటి రవి లేరా? రైట్. మొదటగా భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారే నదులు అనుసంధానం చేసినట్టు, ఈయన ఒక్కడే లింక్ చేసినట్టు, ఇంకెవరు లింక్ చేయనట్టు చెప్పాడు అధ్యక్ష. స్టాటిస్టిక్స్ తీసుకుంటే తెలుస్తుంది, చరిత్ర దేశం తెలుస్తుంది అధ్యక్ష. మన రాష్ట్రంలోనే తుంగభద్ర పెన్నా 1817లో లింక్ చేయడం జరిగింది అధ్యక్ష. తెలుగు గంగా ప్రాజెక్టు ఇట్ ఇస్ కృష్ణా పెన్నా లింక్ చేయడం జరిగింది. ఇంకా నేషనల్లో తీసుకుంటే అధ్యక్ష పెరియార్ వాగే లింకు, తర్వాత రవి బీస్ సట్లెజ్, ఇట్లా ఎన్నో నదులు దాదాపు 1960స్లో 1870స్లోనే తుంగభద్ర పెన్న దాదాపు 120 సంవత్సరాల క్రితమే అనుసంధానం చేయడం అధ్యక్ష. అదేదో ఇంకేంది అధ్యక్ష, ఎవరో కన్న బిడ్డకి తండ్రి నేనని చెప్పుకోవటం అలవాటు అధ్యక్ష. పట్టిసీమ కూడా 190 కిలోమీటర్లలో 190 కిలోమీటర్ల రైట్ మ్యాన్ కెనాల్లో 20 కిలోమీటర్లు కూడా కెనాల్ తవ్వకుండా 2 లిఫ్టులు పెట్టి 24 లిఫ్ట్స్ పంపులు పెట్టి, సారీ అది రికార్డ్ నుంచి తొలగించి, ఓకే సార్ అదే టేక్ బ్యాక్, అతి వెనక్కి తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష 24 పంపులు పెట్టి గోదావరి కృష్ణా కలిపేశాం, 190 మళ్ళీ వీళ్ళంటారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? కాలువలు దువ్వాడు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? కాలువలు దువ్వారు అని. అదే కాలువల్లో ఆయన తవ్విన 170 కిలోమీటర్ల కాలువలకే పంపులు పెట్టి నీళ్లు వదిలేసి మేము పట్టిసీమ చేసేసాం. దాంట్లో కాగ్ రిపోర్టే 350 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ ఇది రకరకాల పదాలంటే అధ్యక్ష. తర్వాత అధ్యక్ష 5 సంవత్సరాల పాటు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఏ రోజు కూడా ఈ మహాసంగ్రామం, ఈ మహాసంగమం, ఈ గురించి పట్టించుకోవాలి. కరెక్ట్గా ఎన్నికలకు 3 నెలల ముందు ఇద్దరే ఇద్దరికి గోదావరి పెన్న అప్పచెప్పాడు, ఇంకోటి వంశధార బహుదా అప్పచెప్పారు అధ్యక్ష. అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష, తెలంగాణతో మాకున్న గొడవలు అందరికీ తెలుసు అధ్యక్ష, వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో అని. వాళ్ళు ఎందుకు 10 సంవత్సరాలు మనకున్నప్పుడు అన్ని వదిలేసి పారిపోయాడుకు వచ్చారో, ఓటుకు నోటుతో ఏ విధంగా వచ్చేసిన తర్వాత అన్ని కూడా తెలుసు అధ్యక్ష. లాస్ట్ 5 ఇయర్స్ ఏ రోజు కూడా వాళ్ళకి సఖ్యతగా లేదు కాబట్టి వాళ్ళకున్న గొడవలు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఏదైతే తెలంగాణ నుంచి మన భూభాగానికి సంబంధించిన వాటర్ దీనికి సంబంధించిన అధ్యక్ష, ఈ రోజు దాని గురించి కూడా షార్ట్ డిస్కషన్ కూడా పెట్టడం అధ్యక్ష, ఖచ్చితంగా దాని మీద పూర్తిగా డిస్కస్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజే పెడతాం, ఈ రోజే మీకు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి పూర్తిగా డిస్కస్ చేసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే గోదావరి నుంచి తెలంగాణ భూభాగం నుంచి మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను తీసుకొచ్చే పూర్తిగా కూడా ఇదే రోజున ఈ రోజునే డిస్కషన్ కి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. అదే అధ్యక్ష ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే, ఏదైతే వంశధర బహుదా కూడా ఈరోజు దాన్ని పుట్టాహుట్టిన మీరు, ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు తీసుకున్న 4 తీసుకుంటే అధ్యక్ష 4 కూడా ప్లస్ 4.6% ఎక్సెస్ అధ్యక్ష. ఎక్కడైనా టెండర్ వేస్తే ఎక్కడైనా కొద్దిగా లెస్ వస్తుంది అధ్యక్ష నాకు తెలిసి, కానీ ఏ టెండర్ తీసుకున్నా పట్టిసీమ తీసుకున్నా, పురుషోత్తపట్నం తీసుకున్నా, లాస్ట్ ఇయర్ మీరు ఏ టెండర్ అయినా తీసుకున్నా అధ్యక్ష, ఇట్ ఈస్ ఆల్ అబౌవ్ ఎక్సెస్. సో ఇవన్నీ కూడా ఎక్సెస్ అన్ని కూడా రిలాక్సేషన్ చేయాలని చెప్పే మేము ఒక కమిటీ వేసి తగ్గించే అవకాశం ఉందా లేదా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాం, మేము ఉండండి, మళ్ళీ వెళ్ళిపోవద్దు రద్దు చేసేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మేము మాకు అవకాశం లేదు అవన్నీ అని చెప్పి మీరు వెళ్ళిపోకుండా ఇదే రోజు మీరు సభలో ఉండండి. ఖచ్చితంగా గోదావరి ఏదైతే తెలంగాణ తీసుకుని దాని మీద పూర్తిగా చర్చిద్దాం, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేగాని మళ్ళీ రచ్చ చేసేసి బయటికి వెళ్ళిపోయేసి సాయంకాలం టీవీ మేనర్లోనో హ్యాపీ రిసోర్స్ లోనో ప్రెస్ మీట్లు పెట్టుకుని మాత్రం పరిమితం అవ్వకుండా ఇక్కడ ఉండి సభలో డిస్కస్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష, దిస్ ఈ ప్రభుత్వము కమిట్మెంట్ తో ఉంది అధ్యక్ష, దాని మీద పూర్తిగా ఈ రోజే చర్చిద్దాం. ప్రతిదీ కూడా మీరు చెప్పిన దాని మీద కూడా పూర్తిగా కూడా ఏదైనా ఫేసుల వరకు కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. రైట్, ఎల్ఓకే నెంబర్ 4C.
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్.